నేను భానుకి డబ్బింగ్ చెప్పేవాడిని ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాస్ అన్నిటికీ. సో భాను కానీ, శుభలేఖ సుధాకర్ కానీ, అలాగే నేను కానీ, నాది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో ఫస్ట్ టైం నేను కూడా ఆ డిపార్ట్మెంట్ గురించి విన్నాం. హెచ్ఐడి ఇట్ సంథింగ్, వాట్ ఈస్ ఇట్? హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్స్. హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్స్ సిస్టమ్, ఓకే. సో దానికి నేను ఐ థింక్ ఐఎమ్ ది హెడ్ అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము ఈశ్వరుడు అని ఒక సినిమా తీసాం. అండ్ లిరిక్స్ రెండు రాసింది చేసింది కూడా ఆయనే. ఆఫ్ కోర్స్ వెరీ నేమ్ టు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ రామ్ కుమార్ ఏఎస్కే అన్న పేరు కూడా ఒక 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 సూడో నేమ్ అంటారు. ఆఫ్ కోర్స్ దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఎస్ గో. సో యర్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ లవ్లీ సాంగ్, సో నెక్స్ట్ ఇప్పుడు ఒక పేట్రియాటిక్ సాంగ్ ని కూడా వాచ్ చేసేద్దాం ఇమీడియట్లీ. ఎస్ అండ్ 26 అంటే రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక పేట్రియాటిక్ సాంగ్ చూడబోతున్నాం. సో బ్రేక్ హార్ట్స్ పేట్రియాటిక్ సాంగ్ ని ఇప్పుడు మనం ఆన్ ద స్క్రీన్ చూడబోతున్నాం. అందించింది ఆశిత్ అయ్యంగార్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ధరమ్ సుక్రి గారి కెమెరా పనితీరు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో గ్రేట్ సాంగ్ గైస్. అండ్ అలానే ఈ సందర్భంగా ఆఫ్ కోర్స్ మన ర్యామ్ మూవీ అంతా కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ పాట్రియాటిజం. ఆఫ్ కోర్స్ మెయిన్ జానర్ ఏదైతే ఉందో, సో ఈ సందర్భంగా మన దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నటువంటి ఎంతో మంది గొప్ప వాళ్ళకి, సో ఈ సాంగ్ ఏదైతే లిరిక్ ఉందో, బ్రేవ్ హార్ట్స్ టేక్ ఆర్ సెల్యూట్ ఆన్ దిస్ అకేషన్ ఫర్ ఎవ్రీవన్. Yes, so next. Well, yes, ఈ రోజు ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చేసిన వివేక్ గారిని, కూచిపుట్ట గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఆర్ఏఎం రామ్ సినిమా స్నీక్ పీక్ ని లాంచ్. థ్యాంక్ యూ సార్. Yes, let's watch Sneak Peek. Sometimes ఈ సినిమా ఒక మంచి కంటెంట్ కోసం నేను చాలా శ్రమ కూర్చి చాలా ఫైనాన్షియల్ బర్డన్స్ తీసుకుని ఈ సినిమా చేసే విషయం నాకు తెలుసు. అన్ఫార్చునేట్లీ ఆయన మన సాయి కుమార్ గారి దీంట్లో చెప్పినట్టు సిస్టమ్ ఉంటుంది, చిన్న సినిమా సిస్టమ్, ప్రతిదీ ఇలాగే ఫాలో అవ్వాలి. సో ఆ సిస్టమ్ ద్వారా ఈయన ఇప్పుడు ట్రై చేస్తున్నారు బయటకు రావాలని, డెసిడ్ అవుతారని నమ్ముతున్నాను. మంచి కంటెంట్ నేను చాలా, సో ఆయన పక్కన ఎదురుకుండా చేయాలంటే కూడా ఒక అంటే మంచి టాలెంట్ ఉంటేనే చేయగలరు. మీరు అది మ్యాచ్ చేశారు. సో ఫస్ట్ సినిమాతో మంచి అవుట్పుట్ ఉంది. అండ్ ధన్య గారు, ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు, ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. మంచి కంటెంట్తో పాటు ప్రమోషన్ ఎంత చేసినా కూడా థియేటర్కి జనం తప్పించుకోవడం అన్నది ముఖ్యం. సో కంటెంట్ స్పీక్స్ ఫర్ మన్ మన చూపించింది. అలాగే చిన్న సినిమాలు పెద్ద సినిమా కింద మారుతాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ థింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. బిగ్ హార్ట్, మీరు వచ్చి ప్రతి చిన్న సినిమాని పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇందాక మీరు చూసిన స్టీక్ పీక్ లో సాయి కుమార్
ఎక్కడ పెరుగుతారు, కానీ మనందరినీ బతికి కోసం వాళ్ళు ఫ్యామిలీని త్యాగాలు చేసి ఏముంటుంది కదా బార్డర్లో ఉండి వాళ్ళ ప్రాణాలు తెగించి మన ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ళందరి గురించి ప్రతిరోజు న్యూస్ల్లో చూస్తుంటాం, అదే చదివేసి వెళ్ళిపోతుంటాం. ఇట్లా వీడియో చేసి ఇచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతుంటాం, దగ్గరగా న్యూస్గా చూసినప్పుడు బాధపడుతుంటాం. కానీ చాలా స్ట్రైట్గా చెప్పాడు సినిమాలో, చాలా అంటే చాలా హానెస్ట్గా చెప్పాడు. ఎంత కొత్త మేకింగ్గా అదని కాదు, తను చెప్పుకున్నది ప్రతి డైలాగ్లో ప్రతి క్యారెక్టర్ ద్వారా చాలా హానెస్ట్గా చెప్పాడు. ముఖ్యంగా దీంట్లో సాయి పాత్ర నాకు బాగా నచ్చింది. ఆ పాత్ర గురించి రివీల్ చేయను, బట్ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర. అలాగే మిగతా రోహిత్ గారు చేసిన పాత్ర, మిగతా వాళ్ళందరూ ఆర్టిస్ట్ చేసిన పాత్ర, ముఖ్యంగా ధన్యా సీన్ వెరీ ఇంపార్టెంట్ సీన్, ఎమోషనల్ సీన్, డెఫినెట్లీ అందరూ ఏడ్ చేస్తారు కంపల్సరీ. అది మీకు ఫిక్స్. అందరూ ఒక మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమా చేస్తున్నామని చేశాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సినిమాకి హీరో రియల్ కూడా, ఈ సినిమా కూడా ఇది వచ్చిన వాళ్ళకి ఏమంటారు సినిమాలో హీరో తెర వెనక తెర ముందు కూడా ఒక మంచి కంటెంట్తో వస్తున్నారు. వీళ్ళు దేశానికి ఉపయోగపడే ఒక మంచి కంటెంట్తో వస్తున్నారు. అందరి ఇండియా మొత్తం వచ్చి ఎమోషనల్గా ఒక రకంగా ఉంది. దేశభక్తి పత్రం ఇన్నోమంతా కనిపిస్తుంది. ఇదే ఊపులో 26 స్పెషల్ డే రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరు యూత్ అండ్ ఫ్యామిలీస్ అందరు దీన్ని ఆదరించి చాలా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా డైరెక్టర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. డెఫినెట్లీ జరుగుతుంది. ఇలాంటి సినిమా చేసినందుకు మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. చెప్పినట్టు నిజంగా వాట్ సాంగ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో అసలు నార్మల్ సాంగ్ కావచ్చు, ర్యాప్ సాంగ్ కావచ్చు, రెండు కూడా వెయిట్ ఇస్ అవే స్పెషల్. రామకృష్ణ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. ముందుగా కంగ్రాట్స్ అండి, గ్రేట్ ఫిలిం లో మీరు పాట అయినందుకు. సో హలో అండి అందరు, గుడ్ ఈవినింగ్. ముందుగా నా ముందు సాయి కుమార్.